నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1100 SFT ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న కొత్త 2 BHK ఫ్లాట్ అండి. మెయిన్ డోర్ దగ్గర అటు ఇటు కూడా మనకి వెంటిలేషన్ కోసం అయితే స్టైల్గా మనకి కిటికీలు అయితే ఏర్పాటు చేశారు విత్ సేఫ్టీ గ్రిల్స్తో. మెయిన్ డోర్ దగ్గర నుంచి మనం హాల్లోకి వెళ్ళగానే హాల్ సైజ్ చాలా బాగుందండి. రైట్ సైడ్ మనకి వెంటిలేషన్ ఇచ్చారు. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజారూమ్ పెట్టుకోడానికి అయితే ఎక్కువ స్పేస్ ఉంది, మనకు కావాలంటే పెట్టుకోవచ్చు చిన్న బాక్స్ మోడల్లో. కంప్లీట్గా అయితే సీలింగ్ చేశారు లేటెస్ట్ డిజైన్తో. కంప్లీట్గా రోలింగ్ లైట్స్ పెట్టుకోడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది. కన్సిల్ లైట్స్ కూడా బిగించేసి ఉంచారు. ఇది హాల్ సైజ్ అంతా కూడా మనం టేప్లో చూసినట్లయితే వెడల్పు మనం నుంచున్నప్పుడు మనకి వెడల్పు అయితే టేప్లో మనకి 21.5 వచ్చిందండి. వెరీ బిగ్ సైజులో మనకి హాల్ వచ్చిందని చెప్పచ్చు. 21.5. అదేవిధంగా మనకి హాల్ అయితే మనకి డైనింగ్ స్పేస్ దగ్గర కాస్త ఎక్కువ లెంత్ వచ్చింది. అది కాకుండా నార్మల్గా కొలిసినట్లయితే మనకి 9.5 వస్తుంది. అదే కాస్త 2 అడుగులు ముందుకేసిన తర్వాత కొలిస్తే ఎక్కువ స్పేస్ ఉందండి. అది కూడా మనకి టేప్లో చూద్దాం. అలా చూసినట్లయితే మనకి 15.5 వచ్చిందండి. హాల్ అంటే మనకి ఎల్ షేప్లో వచ్చింది, డైనింగ్తో పాటు వచ్చింది కాబట్టి మనకి ఇలాగ కొలిసి అయితే చూపిస్తున్నాం. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ చివరిలో మనకి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ అయితే చక్కగా జరిగింది. స్ట్రేట్గా వెంటిలేషన్, రైట్ సైడ్ వెంటిలేషన్ వచ్చింది, డబుల్ వెంటిలేషన్ వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ కూడా డబుల్ వెంటిలేషన్ వచ్చింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సీలింగ్ వర్క్ కూడా చక్కగా జరిగింది. వెడల్పు పొడవు చూసినట్లయితే 11.5 మనకి వెడల్పు కనిపిస్తుంది. అదేవిధంగా పొడవు చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ మనకి 13.5 వచ్చిందండి. 14కి దగ్గరికి వచ్చింది. 13.5 వెంటిలేషన్ అయితే చూడక్కర్లేదు, డబుల్ వెంటిలేషన్ వచ్చింది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు మీడియం ప్లస్ అని చెప్పొచ్చు. వెస్ట్రన్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. హ్యాండ్ వాష్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ నుంచి మనం ఆపోజిట్లో సెకండ్ బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో మనకి చిన్న స్పేస్తో పాటు కామన్ టాయిలెట్ కూడా వచ్చింది. కామన్ టాయిలెట్ సైజు అయితే మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. రెండు కూడా మనకి వెస్ట్రన్ మోడల్ యూజ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి, చిల్డ్రన్స్ బెడ్రూము. స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ వచ్చింది. సీలింగు కన్సిల్ లైట్స్ పెట్టుకోనికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్స్ అండి, మార్బుల్స్ మోడల్లో షైనింగ్ వచ్చుతున్నాయి టైల్స్ అవి. మనకి టేప్లో సైజ్ చూసినట్లయితే 11.5 x 9.5 వచ్చింది. ఈ బెడ్రూమ్లో కూడా 6x6 చేయడానికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పేసెస్కి అయితే సెకండ్ బెడ్రూమ్ కూడా కనిపిస్తుంది. 1100 SFT అండి. ఇది మనకి 9.5 వస్తుంది. 11x 9.5 మంచి సైజ్ అని చెప్పచ్చు. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఆ పైన కూడా స్టోరేజ్ పెట్టుకోనికి అయితే స్పేస్ కనిపిస్తుంది. ఒక్క వుడ్ వర్క్ ఒకటి చేయించుకుంటే ఫ్లాట్ హైలైట్ ఉంటుందండి. ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుంది. ఈ ఫ్లాట్ కిచెన్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. రైట్ సైడ్ కంప్లీట్గా అయితే సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి స్టోబల్ అయితే కనిపిస్తుందండి. ఒక చిన్న ఎల్ షేప్లో తిరిగినట్టు కనిపిస్తుంది. వాల్ టు వాల్ కిచెన్ చూసినట్లయితే మనకి 9.5 వస్తుందండి కిచెను పొడవు. ఇది వెడల్పు మనం వాల్ టు వాల్ చూసినట్లయితే మనకి టేప్లో మనకి 8 వస్తుంది. అంటే అటు ఇటు మనం కిచెన్ వల్ల, అదేవిధంగా సెల్ఫలు, సెల్ఫలు అయితే 1.5 అయితే అడుగు వచ్చింది. కిచెన్ 2 అడుగులు అనుకోవచ్చు. అది తీసేగా మధ్యన స్పేస్ అయితే ఎక్కువగా వచ్చింది. కిచెన్కి ఆనుకుని మనకి యుటిలిటీ స్పేస్ కూడా వచ్చింది. ఒక చిన్న హ్యాండ్ వాష్, అదేవిధంగా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోనికి అయితే ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఈస్ట్ ఫేసింగ్ అండి, కొత్తది. సెకండ్ ఫ్లోర్లో ఉంది. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్తో అయితే ఈ ఫ్లాట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ప్రైస్ వివరాలన్నీ కూడా టైటిల్లోని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుండే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.